వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ ఇయర్ టాక్స్. ఈరోజు నేను ఒకరింటికి వెళ్తున్నాను. ఎవరింటికి వెళ్తున్నానో తెలుసా? మన తెలంగాణ మొద్దు బిడ్డ. క్లాస్ అయినా మాస్ అయినా తన స్టైల్లో కాన్సెప్ట్ ఏదైనా కూడా అవలీలగా అద్దర కొట్టేస్తుంది, డిప్పిరి డిప్పిరి చేసేస్తుంది. సో యూట్యూబ్లో తన యొక్క ప్రభంజనం, ఎంతోమందికి ఇన్స్పిరేషన్. ఇంగిలి పీస్లో అద్దర కొట్టడంలో తన స్టైలే వేరు. ఇంకెవరో కాదు, మన దేతడి పోచమ్మగుడి, మన దేతడి హారిక ఇంటికి వెళ్తున్నాం. పదండి పదండి. బుజ్జి, ఇంట్రో అయిపోయింది, రావచ్చు. లెట్స్ గో. జున్ను జున్ను తీసుకురాలే. ఎందుకు జున్ను రావాలా? మీరు జున్ను చూడడానికి రారా? వద్దంటే బయటికి తీసుకురావట్లేదు. సో మీరు ఎప్పుడు వస్తారు మా ఇంటికి చెప్పండి. హారిక వచ్చాకేనా? ఇంకా కూర్చున్నావా? ఎలా ఉన్నావు? నేను మస్తున్నా. మీరు వస్తున్నారు కదా. లాస్ట్ హారిక ఎలా తింటుంది? ఫుడ్ బాగా తింటుందా? అక్క బాగా అల్లరి చేస్తుందా? అక్క టైం కి పడుకుంటుందా? స్నానం అవన్నీ కరెక్ట్ టైం కి చేస్తుందా? రాగానే బాగున్నాం అడిగింది. ఓకే, టప్ప 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 మీరు ఒకదాని తర్వాత ఒకరు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే రిలాక్స్ అని చెప్తాను. స్నానం కరెక్ట్గా చేస్తుంది. డైలీ మార్నింగ్ టాస్క్ ఉంటారు, 9 గంటల లోపలే చేస్తుంది. స్నానం చేసి హ్యాపీగా బుట్టబొమ్మలాగా రెడీ అవుతుంది, అది మీరు చూస్తున్నారు. అండ్ ఫుడ్ విషయానికి వస్తే బాగానే తింటుంది, కానీ మీ ఫుడ్ అయితే మిస్ అవుతుంది. నేను ఉన్నప్పుడు పర్వాలేదు అనుకోండి. ఇంకా నిద్ర విషయానికి వస్తే అక్కడ నిద్ర కరువు ఉంటుంది. డెఫినెట్లీ రాత్రి ఎప్పుడు పడుకుంటామో మాకే తెలియదు. పొద్దున మాత్రం 8 గంటలకు లేవాల్సిందే. సో నిద్ర అయితే సరిపోదు. అది ఒకటి. ఇంకా అల్లరి చేస్తున్నా అంటే అల్లరి తనకు అందం కదా, డెఫినెట్లీ చేయాలి. అల్లరి చేస్తేనే చాలా క్యూట్గా ఉంటుంది. అల్లరి చేస్తుంది, టాస్క్లు వచ్చినప్పుడు గట్టిగా ఇచ్చి పడేస్తుంది. సో ఇంతకి మీరు ఎలా ఉన్నారు? తను చాలా మిస్ అవుతున్నావు. ఫస్ట్ టైం కదా వదిలి ఇన్ని రోజులు ఉండడం. అయితే టాస్క్ ఆడినప్పుడు కొంచెం బాధేస్తుంది. తను ఏడ్చినప్పుడు నేను ఏడుస్తున్నాను, నిద్రపోను, కొంచెం ఉంటుంది. ఎమోషనల్ గా చాలా ఫీల్ అవుతున్నాను. ఇంకా లాస్ట్ ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది, కొంచెం ఎక్కువ ఫీల్ అవుతుంది కదా. అవును, ఇప్పుడు కొంచెం ఎక్కువ ఎమోషనల్ గా అవుతుంది. మొన్న ఏడ్చినప్పుడు నా కళ్ళు ఇంత వాచే అంతే ఇచ్చాను. కానీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ లా ఉంటారు కదా. నేను ఆ వీడియోలో ఒక వీడియో పంపించారు కదా మీరు దసరాకి, నేను లేకుండా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు కదా అనేసరికి, ఆంటీ అలా అంటారంటే ఫస్ట్ టైం నేను అమ్మ లేకుండా వచ్చాను, నిజంగానే ఎంజాయ్ చేస్తున్నాను. మా మమ్మీకి కుళ్ళు అది ఇది అని భలే ఎంజాయ్ చేస్తాను. బిజీ ఉండే టైం దొరికితే మేమిద్దరం అలా లాంగ్ డ్రైవ్ వెళ్ళి వస్తాం. లాంగ్ డ్రైవ్ కి మేముండే ప్లేస్ కి వస్తారంటగా ఈసారి మరి రావాల్సిందే. వచ్చిన ప్రతిసారి అటొచ్చి ఒక కాఫీ తాగి మళ్ళీ రావాలి. అక్కడ నేచర్ తనకు చాలా ఇష్టం కదా, అక్కడ ఆగి ఫోటోలు దిగి కాసేపు ఊరికి అలా ఎంజాయ్ చేసేస్తాం. చెప్పింది నాకు, మేము లాంగ్ డ్రైవ్కి వెళ్తాం, ఆ ప్లేస్కే వస్తాం అక్క, ఇంకా మీ ఇంటికి నేను వారానికి ఒకసారి వచ్చేస్తాం చూడు అని చెప్పింది. అండ్ ఏమంటారు, హారికకి వంట చేయడం వచ్చా? అక్కడైతే మాకు రాదని చెప్పింది. నిజమా కాదా కనుక్కుందామనే రాదు కదా. చికెన్ ఒకటి చేస్తుంది, పాస్తా ఒకటి చేస్తుంది. బయటకు వచ్చాక అదే చేసి పెడతాను. నేను చికెన్ బాగా చేస్తాను, బయటకు వచ్చాక నేను చేసి పెడతానండి. ఇక్కడ చేయొచ్చు కదా అంటే అంతమందికి చేయడం రాదు అని. బట్ కాఫీ అయితే సూపర్గా పెడుతుంది అండి. కాఫీ మీరు నేర్పించారా లేకపోతే అక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుందామో? పెడుతుంది కాఫీ ఇప్పుడు అలకల రాని అబ్బా అలుగుతూనే ఉంటుంది. అభి అయింది హారిక ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు కదా, క్యూట్ అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలు కలుగుతుంది, మళ్ళీ అరగంటకు మళ్ళీ సెట్ అయిపోతారు. ఇంట్లో కూడా అంతే, కోపం కూడా అంతా 5 మినిట్స్ ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఇద్దరులో ఎవరి మీద ఎక్కువ అలుగుతుంది? టామ్ అండ్ జెర్రీ మీ మీద? మమ్మీ ఎక్కువ ఏమన్నది కాబట్టి నేను హారిక కొంచెం ఎక్కువ కొట్లాడుకుంటాం. ఇద్దరు లోపల ఎలా కొట్లాడుకుంటున్నారు, నేను మా చెల్లి కూడా ఇంట్లో ఇలా నవ్వుకుంటూ నవ్వుకుంటే ఇద్దరు ఫైట్ చేస్తారు. అంటే ఎలాంటి విషయాలు? మామూలుగా అన్న చెల్లి అంటే చాలా విషయాలు మాకు కూడా అంతే. నాకు మా అన్నయ్యకి ఎక్కువ గొడవలు అయ్యాయి. ఇప్పుడు అవ్వ మా ఇద్దరు ఫ్రస్ట్రేషన్ తో ఆయన మీద చేస్తుంది. బిహైండ్ ది క్యామెరా ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ మనం తర్వాత చూద్దాం. మొత్తం ఫ్రస్ట్రేషన్ అంతా అక్కడ పోతుంది మా ఇద్దరి మీద, ఇంకా గెలవలేక. సో ఇద్దరులో ఎవరు గెలుస్తారు ఎక్కువగా? స్టార్ట్ చేస్తాను, అది ఎండ్ చేస్తుంది, ఇరికించి వెళ్ళిపోతుంది. ఇరికించి వెళ్ళిపోతుంది బట్ వీడే ఎక్కువ గెలుస్తాడు మాటల్లో, అది తగ్గిపోతుంది పాపం. అంతేనా? లాజిక్ కొంచెం ఎక్కువ మాట్లాడతా, మీకు గుర్తుందా లేదు? నువ్వు ఎక్కువ మాట్లాడతావా లాజిక్? లు అక్కడ హారిక మాట్లాడేది చూస్తే హారికనే ఎక్కువ లాజిక్ మాట్లాడుతుంది. బాబా బాబా, ఏమైనా ట్రైనింగా?
నేను అలా సైలెంట్ గా ఉంటే నేను వాళ్ళ సైలెంట్ గా ఉండి చూస్తూ ఉండని వెళ్ళిపోతుంది. క్లారిటీ ఉంటుంది తనకి. కాకపోతే మా వారు కూడా ఒక డైలాగ్ ఇచ్చారు, ఇప్పటి వరకు బోల్డ్ అని ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఓకే, ఇంటర్వ్యూలో ఇప్పుడు మన గేమ్ గురించి పక్కన పెట్టేద్దాం. గేమ్ గేమే. ఓకే, అక్కడ ఎలా అయినా కూడా మాకు హారిక గురించి తెలియని విషయాలు తెలుసుకోవాలనుంది. సో హారికకి ఏదంటే ఎక్కువ ఇంట్రెస్ట్? సో హారిక ఏం చేస్తుంది ఎక్కువ అంటే, అపార్ట్ ఫ్రమ్ దేతడి, సో ఏం చేస్తుంది? అపార్ట్ ఫ్రమ్ దేతడి అంటే హారిక బాగా పెయింటింగ్ చేస్తుంది. పెయింటింగ్సా? ఆర్ట్ వర్క్ చాలా చేస్తుంది. ఓకే, చిన్నప్పుడు సమ్మర్ స్కూల్లో టెడ్డీ బేర్స్ ఇవన్నీ సెల్ఫ్ మేడ్ టెడ్డీ బేర్స్ చేసుకొని ఇంట్లో పెట్టుకునేది. అంటే నేను బ్యాంక్లో జాబ్ చేసేదాన్ని. సో ఆ సమ్మర్లో చిన్నది కదా, ఎక్కడ వదిలేస్తాను, అందుకని సమ్మర్ స్కూల్లో వేసేదాన్ని. అక్కడ గ్లాస్ పెయింటింగ్, టైల్ పెయింటింగ్, టెడ్డీ బేర్ చేయడము, డాన్స్, ఇంకా వాళ్ళ యాక్టివిటీస్, కుండలు చేయడము. కుండలు చేసింది, కుండలు అవన్నీ చిన్న చిన్న కుండలా, చక్కగా ఎంత మంది అవన్నీ ఏవి ఉన్నాయా? మేబీ అంటారు అది హారికనే వేసిందా? బిగ్ బాస్ ముందు ఒక్కసారి ఒక్కసారి అది తీరా అంటే సగం చేసింది, ఇంకా టైం లేదు తనకి చేయడానికి. అచ్చా, సో ఇది క్యాన్వా ఇదే కదా? ప్రెజర్లో ఉన్నప్పుడు తనకి కొంచెం ఇరిటేట్ అయినప్పుడు వర్క్ విషయంలో అవన్నీ వదిలేసి పెయింట్ చేసుకుంటూ కూర్చుంటుంది. ఓకే, సో ఇది కంప్లీటెడ్. అచ్చా అచ్చా అచ్చా, ఓకే. చూడకూడదు, పిల్లలు అందరూ మాట్లాడకూడదు, మాట్లాడకూడదు అండ్ వినకూడదు. ఓకే, చెడు 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 చూడకూడదు, మాట్లాడకూడదు, వినకూడదు. వెరీ నైస్, సూపర్. అబ్బా, మేబీ ఏమంటారు, ఎవ్రీ సీజన్ లో బిగ్ బాస్ ఎలా ఉంటారు ఏంటి అని ఒక పెయింటింగ్ వేయమన్నా కదా. ఈ సీజన్ లో లేదు, ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే హారికకే ఫస్ట్ వచ్చేది. సో పెయింటింగ్స్ చాలా బాగా వేస్తుంది కదా బుజ్జి. వావ్, చూసారా మీరు మా హారిక టాలెంట్. టెడ్డీ బేర్స్ చేసేదట. సో టెడ్డీ బేర్స్ అవి ఉంటే బాగుండే. పెద్ద పెద్ద టెడ్డీ బేర్స్, చిన్న చిన్న చేతులు, పెద్ద పెద్ద టెడ్డీ బేర్ ఎలా చేసిందా అనుకుంది. టెడ్డీ బేర్స్ చాలా క్యూట్ క్యూట్ టెడ్డీ బేర్స్ చాలా చేసాము. హారిక వెరీ టాలెంటెడ్. అండ్ హారిక పిక్స్ ఇవన్నీ హారికవేనా? ఇక్కడ హారిక ఎవరో తెలియదు అంటే, డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో థర్డ్ పిక్. ఓకే ఓకే, డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో అప్పుడు అప్పుడే జాయిన్ అయింది అమెజాన్ లో ఇంటర్న్షిప్. ఓకే ఓకే, ఫ్రెండ్స్ వాళ్ళు. ఓకే, సో మొత్తం డిగ్రీ పిక్స్ ఇవన్నీ అని వీళ్ళందరూ అమెజాన్ ఫ్రెండ్స్. అమెజాన్ ఫ్రెండ్స్, ఇది కాలేజ్ ఇంటర్న్షిప్ చేసినప్పుడు. ఓకే ఓకే, అవుటింగ్ కాలేజ్ మేట్స్. ఓకే ఓకే, ఇప్పుడు కూడా వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ తనకి. సో ఎంతమంది అంటే బెస్టీస్ అని అంటే ఎవరెవరు? ఒకళ్ళ పేరు చెప్తే ఇంకోళ్ళు ఫోన్ చేసి బ్రో అది ఏంది బ్రో అంటారు. చాలా మంది షారిన్ అని తాను చాలా ఇంటర్ నుంచి చాలా ఇంకా తను అన్ని అన్ని రకాలుగా షేర్ చేసుకుని ఇంకొక ఫ్రెండ్ కాదు ఇంకా సిస్టర్ లాగా అట్లా ఎక్కువ. ఓకే, ఇక్కడ ఉన్నారా వాళ్ళు? అమ్మాయి. ఓకే ఓకే, అండ్ ఒకరి గురించి ఎక్కువ మాట్లాడుతుంది అమ్మాయి ఎవరు? శాండ్రా. శాండ్రా ఎవరి? శాండ్రా. శాండ్రా మా ఇంట్లోనే ఉంటుంది, మా నాకు ఇంకో అమ్మాయి. సో అమ్మాయి దేతడికి యాక్టింగ్ యాక్టింగ్ కోసం వచ్చి ఫస్ట్ లో వీడియోస్ యాక్టింగ్ చేస్తూ అలా హారికతో ట్రావెల్ చేసి హారిక గురించి తెలుసుకొని ఇంకా ఇంట్లో ఒక మెంబర్ అన్నమాట. ఇంకా మాకంటే ఎక్కువ హారిక గురించి శాండ్రాకే తెలుసు. అందుకే వచ్చినప్పుడు శాండ్రా ఎలా ఉంది అని అడిగింది కదా. శాండ్రా కూడా నేను అడిగినట్టు చెప్పింది, అందరూ చెప్పారు. ఓకే, సో ఎప్పుడైనా హారిక మీకు చెప్పకుండా ఏదైనా చేసిన పని చెప్పకుండా చేసి దొరికిపోవడం లేకపోతే, సో ఇలాంటివి ఉన్నాయా? ఇంటర్లో ఉన్నప్పుడు అన్ని వేషాలు వేశారు. ఏం వేశాలు? స్కూల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తానంటే మమ్మీస్ మమ్మీస్ మాట్లాడుకొని పంపించేవాళ్ళం. వాళ్ళ ఇంట్లో స్టే అనమాట. సో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఓకే మమ్మీస్ ఉన్నారు కాబట్టి ఇంకా మనం టెన్షన్ ఫ్రీ కదా. ఓకే, తర్వాత ఎందుకో కాల్ చేస్తే నాకు సినిమా సౌండ్ వస్తుంది. నైట్ అనమాట, ఇక్కడ ఉన్నాం ఇంట్లో లేవా అంటే లేదు ఇంట్లోనే ఉన్నాను. నేను ఈ లోపల వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి నేను మళ్ళీ ఫోన్ చేసే లోపల వాళ్ళ సినిమా థియేటర్ నుంచి బైక్ల మీద ఇంటికే ఇంట్లో పడిపోయారు. ఓహో, అంత స్పీడ్ గా బైకులు నడిపారు నలుగురు పిల్లలు. ఆడమ్మ కూడా తెలీదు, బేకరీ కూడా చెప్పి వెళ్ళి సినిమా కలిపోయారు. అప్పుడు బాగా టెన్షన్ పడ్డాము, అది ఒకటి దొరికిపోయింది. ఓహో, అది ఫోన్ ఆన్ అయిపోయింది యాక్చువల్లీ. అచ్చా అచ్చా, ఓకే ఓకే, అది నాకు వినపడుతుంది సినిమా సౌండ్. చేసి బయటకు సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చి మాట్లాడుతారు, ఆ టైంలో పాకెట్ లోంచి ఫోన్ తీసాలో ఫోన్ ఆన్సర్ అది ఆన్ అయిపోయింది. అది అర్థమైపోయి అప్పుడు అసలు అంటే ఆ స్పీడ్కి వచ్చేవన్న అయ్యి ఉంటే ఎంత డేంజర్ కదా. మరి ఆ తర్వాత ఎప్పుడు పంపించలేదు. అండ్ హారిక అంత అల్లరి చేస్తుంది కదా,
ఇంట్లో మీరు చిన్న పిల్లలాగా చూస్తారా లేకపోతే హారిక చెప్పింది వింటారా? చిన్న పిల్లలాగా చూస్తాం. ఇంట్లో మేము బిగ్ బాస్ హౌస్లో చిన్నపిల్ల చిన్నపిల్ల అని అంకా నన్ను ఊరికి చిన్నపిల్ల అనుకో నేను పెద్ద పిల్లని మామూలు విషయాలు చిన్నపిల్లగా చూస్తాము. వర్క్ విషయంలో తన డిసిషన్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి కదా, నేను చాలా ఆలోచిస్తుంది, చాలా ఆలోచించి కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంది. ఎందుకంటే వీక్లీ ఒక్కసారి నాకు హెడ్ఏక్ నాకు హెడ్ఏక్ అంటుంది. ఇది కూడా వీడియోస్ అయినా అంతే, మొత్తం ఎక్కువ తన స్ట్రెస్ చాలా తీసుకుంటుంది. ఓకే, తన అంతా తనదే ఉంటుంది. ఇంకా అక్కడ అక్కడే కొంచెం సీరియస్గా వర్క్ విషయంలో చాలా సీరియస్. సో ఇప్పుడు ఆట విషయంలో ఎలా సీరియస్ ఉంటుందో బిగ్ బాస్ లో సీరియస్ అక్కడ అయినా పర్లేదు, కానీ స్ట్రెస్ తీసుకోవడం వల్ల తనకి ఎక్కువ హెడ్ఏక్ అలా వస్తూ ఉంది. సో కొంచెం రావాలన్నమాట అది. అంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుందా ఇంట్లో అయినా కూడా? ఓకే, మామూలుగా డిసిషన్ తీసుకోవాలి. కొన్ని ఉంటాయి లైట్ తీసుకొని అంత అంత ఓవర్ స్ట్రెస్ చేయకు దాని మీద. ఇప్పుడు వీడియోస్ అవన్నీ ఓవర్ స్ట్రెస్ చేయకు నువ్వు మనం మళ్ళీ ఆలోచిద్దాం, చిన్నగా టీవీ చూడు, ఏదో బయటికి వెళ్ళరా అంటే నీకేం తెలుసు, నీకు అర్థమవుతుందా, ఇట్లానే అంటారు. ఇంకా అక్కడ ఇద్దరు మళ్ళీ కొట్లాడుకుంటాం. నిన్ను అదే ఒక్క వీడియోగా అయినా నా యూట్యూబ్ లో ఎక్కువ ఆలోచించి ఇలా చేద్దాం కూల్ గా ఉండు, ఎందుకంత ఆలోచిస్తాను నీకేం తెలుసు. ఉంటది కదా అంటారు, మా పాయింట్ లో ఉండి ఆలోచిస్తే మేము చెప్పింది రైట్ అనిపిస్తుంది మీకు. సో నాగార్జున సార్ దగ్గర కన్ఫెషన్ రూమ్ లో పిలిచి కోటింగ్ ఇచ్చారు. సో ఆ టైంలో ఆంటీ రియాక్షన్ ఏమైంది ఆ టైంలో? ఆ టైంలో నేను చెప్తాను తిట్టేస్తున్నాడు మమ్మీ, ఓకే మమ్మీ ఓకే, క్యాప్టెన్సీలో ఒక టూ మిస్టేక్స్ ఏవో చేసిందని చెప్తున్నాడు. కాదు 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 అయ్యో, ఇప్పుడు నెక్స్ట్ వీక్ అంటే హారిక ఎలా ఆలోచిస్తుంది అనేది కూడా మమ్మీ ఇక్కడ నెక్స్ట్ వీక్ ఇప్పుడు ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, గేమ్ మీద ఎలా ఉంటుంది, ఇప్పుడు డెసిషన్ మళ్ళీ ఇంత స్ట్రాంగ్ గా తీసుకోగలుగుతదా. ఆయన తిట్టేశారు కదా, ఇప్పుడు నాగార్జున సార్ రాంగ్ వెళ్ళిపోయింది ఆట మంచిగా ఆడుతోంది కదా, ఇప్పుడు కన్ఫ్యూజ్ చేసేసారు కదా. అంటే ఆమె ఎట్లా పోర్ట్రేట్ అవుతుందంటే ఆమె మనసులో బయట రాంగ్ గా పోయిందా, అయితే నేను బాగా చేయలేదని అందరూ అనుకుంటున్నారేమో అని అనుకుంటుందేమో లోపల. ఇప్పుడు హారికో ఏమనుకుంటుందో మీరు అది అనుకోని ఇలా అనుకుంటుందేమో అని ఎక్కువ స్ట్రెస్ అయిపోయి చాలా ఫీల్ అయిపోయాయో. అది అభిని నామినేట్ చేసి వచ్చి అక్కడ కూర్చొని ఏడ్చేసి నేను ఒకటి ఉంది చేసేసి వెళ్ళిపోతాను ఇంకా అని అన్నప్పుడు ఎంత ఏడ్చాను అసలు. ఆ సీన్ మామూలుగా అంటే అక్కడ కూర్చొని బిగ్ బాస్ కి చెప్తున్నాం అట్ కెమెరా చూసి, ఇంకొక చేసేది ఉంది బిగ్ బాస్, నేను అది చేశాక వెళ్ళిపోతాను అని. ఇక అక్కడ అనుకున్నా ఓకే. చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. సో ఆ క్వశ్చన్ ఒకటి నిన్ను అడిగేస్తాను నేను. సో నాగార్జున సార్ అలా చెప్తున్నప్పుడు హారిక పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే తను కరెక్ట్ అంటావా లేకపోతే నీ ఒపీనియన్ ఏంటి? యాజ్ అ క్యాప్టెన్ గా ఆలోచిస్తే డెఫినెట్ గా టాస్క్ చెయ్యని చెప్పాలి, అది క్యాప్టెన్ రెస్పాన్సిబిలిటీ. కాకపోతే ఆ ప్లేస్ లో హారిక అభిజిత్ కి ఫ్రెండ్ లాగా ఆలోచించి చెప్పాలి. సో రెండు కరెక్ట్ అక్క, ఇప్పుడు ఏది తీసుకున్నా ఒకటి పడిపోతుంది. ఆ టైంలో హారిక క్యాప్టెన్సీ కన్నా నాకు తెలిసి అభిజిత్ కి ఆ అంటే అంత ట్రావెల్ అయ్యారు, 90 డేస్ ఆల్మోస్ట్ ట్రావెల్ అయ్యారు కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ అనేది వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఆ టాపిక్ వచ్చినప్పుడు తన ఫ్రెండ్ లాగానే ఆలోచించారు. ఫ్రెండ్ లాగానే ఆలోచించడం 100% రైట్. కాకపోతే టాస్క్ విషయంలో ఒక్కసారైనా ఇది చెయ్యి అని చెప్పింటే సో అప్పుడు ఆ వీక్ క్యాప్టెన్ కాబట్టి సో ఒక్కసారైనా పాయింట్ రేస్ చేసింటే అప్పుడు హారిక సూపర్ అదొక్కటే అయ్యో చెప్పింటే అయిపోయింది. ఎందుకంటే అభి విషయంలో చెప్పలేము అని ఉంటుంది, సో అందుకని చెప్పలేకపోయింది. చూసుకొని ఉంటారు ఇద్దరు డెఫినెట్ గా ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసు కాబట్టి ఆ టాపిక్ వచ్చినప్పుడు మేబీ ఇట్ వాజ్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్ ఫర్ అభి కాబట్టి క్యాప్టెన్ గా ఆలోచించే కన్నా ఫ్రెండ్ గా ఆలోచించి. బట్ గేమ్ పరంగా చూస్తే ఎస్ ఐ థింక్ ఇట్స్ అ మిస్, బట్ ఫ్రెండ్షిప్ వైజ్ ఆ ఫ్రెండ్షిప్ కోసం చూస్తే 100% కరెక్ట్. సరే నేను ఇంకా అంటే మీకు నేను ఇంకా అవి ఏం అడగను, హారికకి ఏం ఇష్టం చెప్పండి ఫుడ్లో? తనకి పప్పు చాలా ఇష్టం, టమాటో పప్పు. పన్నారా? ఓకే ఓకే, కానీ నా పప్పుకి అయితే హారిక పేరు పెట్టలేదు అండి. హారిక అది పచ్చడి, పచ్చళ్ళు బాగుంటుంది, రోటి పచ్చడి చాలా ఇష్టం. మా అమ్మకి ఫోన్ చేసి నాకు రోటి పచ్చడి చేసి పెట్టి నేను వచ్చి తీసుకెళ్తాను అని చెప్పి. రోటి పచ్చడి చాలా ఇష్టం. నేను ఎప్పటి నుంచి ఒక్కటి అడుగుదాం అనుకున్నా అంటే స్టేజ్ మీద కూడా ఆ రోజు అడుగుదాం అనుకున్నా గానీ అంతమంది అయ్యేసరికి అడగలేదు. ఒకటి ఏంటంటే అంత మందికి చేసి పెట్టిండ్రు, నేను మమ్మీ కూడా లంచ్ కోసం హారిక రాకుండా, కానీ హారిక ఆల్రెడీ టేస్ట్ చేసింది కాబట్టి రండి పప్పే చేసి పెడతాం మీకు.
చికెన్ అంతా చికెన్ మటన్ అరిచారు అంతమంది చికెన్ మటన్ చేశారు నాకైతే చికెన్ మటన్ కావాలి డెఫినెట్లీ చికెన్ మటన్ అంటారు ఎప్పుడు వస్తారు చెప్పండి కానీ సాటర్డే సండే మండే తప్ప ఎనీ టైం రండి మా ఇంట్లో మేము సండేనే తినం అదే ప్రాబ్లం మా అత్తయ్య వాళ్ళు సండే తినరు అనమాట సో మండే టు ఫ్రైడే ఎనీ టైం మీరు వచ్చేసేయండి కుమ్మేస్తాను నేను మంచి మంచి అంటారు మీరు మళ్ళీ నాకు నాకు ఫ్యాన్ అయిపోతారు నా వంటకి అది నా చేతి ఫ్యాన్ అమ్మా నేను సంథింగ్ స్పెషల్ నుంచి పిచ్చి పిచ్చి ఫ్యాన్ అయ్యో మాట్లాడటం ఈరోజు అలిగింది అంటే సరిగ్గా మాట్లాడట్లేదు ఇలా అనుకుందాన్ని లోపల హారిక అక్క నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు నీ సంథింగ్ స్పెషల్ చూసేదాన్ని మా మమ్మీ రెండు జళ్ళు వేసి నా ఆటో కోసం వెయిట్ చేసేదాన్ని చీమా ఎందుకు జోక్ వినే వెళ్ళేదాన్ని అంటే నా అంటే నేను సంథింగ్ స్పెషల్ చేసిన టైంలో నువ్వు 8th క్లాసా కానీ అంటారు అలా 8th క్లాసా అంటే ఆ టైం కల్లా వద్దు హారిక ఇంకొకసారి చెప్పకుండా ఏజ్ గుర్తు చేసినట్టు ఉంటుంది నాకు అనే దాన్ని అండ్ బయటికి వచ్చిన తర్వాత ఆఫ్టర్ 15 వీక్స్ ఇంకొక 2 వీక్స్ తర్వాత హారిక కోసం మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు నేను ఆల్రెడీ ఒకటి చేసి పెట్టుకున్నాను అది ఎనీ టైం బయటికి వచ్చిన ఇమీడియట్ 1 అవర్ ఫ్లైట్ ఎక్కించి తీసుకెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యా మొత్తం ఫోన్ కి ప్రపంచానికి ఒక 3-4 డేస్ దూరంగా ఐ డోంట్ వాంట్ టు టేక్ ది స్ట్రెస్ వావ్ సూపర్ సో ఎక్కడికి అనేది మాత్రం చెప్పవు సర్ప్రైజ్ అన్నమాట ఓన్లీ హారికకేనా లేకపోతే ఆంటీకి కూడానా మమ్మీ వస్తా అంటే డెఫినెట్ గా మమ్మీకి కూడా కానీ వస్తా అంటే చూసినారా ఆంటీ నేను కూడా వెళ్ళను వెళ్ళరా ఎందుకు సో ఎందుకు అంటే బయటికి రాగానే ఒక 3-4 డేస్ హారికని బయటికి తీసుకెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నా అంటే అంత సోషల్ మీడియా స్ట్రెస్ కానీ అందరూ మాట్లాడడం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది డెఫినెట్ గా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేస్తారు ఎలా ఉంటుంది బిగ్ బాస్ క్యూరియాసిటీ ఉంటుంది అందరు సో అది స్టార్టింగ్ లోనే వద్దు కొంచెం మైండ్ రిలాక్స్ అయిన తర్వాత అందరికి ఆన్సర్ చేస్తే బాగుంటుంది నువ్వు వద్దంటే వింటది అనుకున్నా నా ఫోన్ అంటది రాగానే లేదు ఫోన్ ఇంట్లోనే పెట్టి వస్తాను నా దగ్గరనే ఉన్నాయి అన్ని అట్నుంచి అట్టే వావ్ సూపర్ ప్లానింగ్ అయితే వెరీ నైస్ బట్ ఆంటీ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు కాబట్టి ఆంటీ కోసం నా దగ్గర ఒక చిన్న గేమ్ ఉంది ఆడిద్దాం ఆంటీ ఓకే అవన్నీ ప్రవేశపెట్టండి హారిక అక్కడ జబర్దస్త్గా గేమ్స్ ఆడుతుంది టాస్క్లు రఫ్ ఆడించేస్తుంది మనకి ఒక చిన్న టాస్క్ ఓకేనా ఏం లేదు జెమ్స్ ఉన్నాయి తినడానికి కాగదు అయితే సో రకరకాల కలర్స్ ఉన్నాయి కాబట్టి సో కలర్స్ సెపరేట్ చేయాలి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క దానిలో వేయాలి ఓకేనా మనం తక్కువ టైం ఇస్తాం ఇద్దరం ఎందుకు ఆడతాము స్ట్రెస్ ఎవరికి ఉందో వాళ్ళు ఆడాలి కదా నేనైతే రిలాక్స్ గా చాలా కూల్ గా అందుకే టైం పెడతాను నేను ఓకేనా టైం పెడతాను ఓన్లీ 50 సెకండ్స్ లో మీరు ఎంత వరకు మాక్సిమం ట్రై చేస్తారు ఓకే ఆంటీ ఓన్లీ 50 seconds your time starts now aunty inta fast ga chesthe meeku 30 seconds e aunty idhe gems tinochha నాకు ఈ జెమ్స్ చూడగానే యాడ్ గుర్తొస్తుంది మరి ఎట్ట తింటారా అనుకున్నాను కానీ తిన్న తర్వాత ఒక దాంతో ఆపలేము ఎల్లో గ్రీన్ పింక్ మిస్ చేశారు ఇంకొక రెడ్ ఉంది అక్కడ రెడ్ ఉంది రెడ్ మిస్ చేశారు అంతేనా అన్నీ అయిపోయినట్టేనా స్టాప్ ఆంటీ గారు విన్ అయినట్టేనా సో రెండు ఒక కలర్ ఆరెంజ్ పింక్ అవును రెండు ఒక కలర్ ఇదేంటి పింక్ లాగా కనిపించింది ఇది నాకు కూడా మీరు వేసేటప్పుడు రెండు వేరే అనుకున్నాను కానీ రెండు ఒకే కలర్ సగం ఇందులో సగం అందులో వేసారు కాబట్టి అక్కడ ఎల్లో గ్రీన్ మిగిలిపోయాయి ఓకే మేము కన్సిడర్ చేస్తూ మిమ్మల్ని విన్నర్గా ప్రకటిస్తున్నాం కాకపోతే ఈ గ్లాస్ ఒకటి మిగిలిపోయింది ఒక కలర్ మీరు ఆపేసారు సూపర్ సో ఇట్లాంటి టాస్క్లు ఎప్పుడు ఆడలేరు కదా మీరు ఇంట్లో ఏం సిల్లీ గేమ్స్ అనుకుంటాం కానీ అక్కడ హారిక ఆడుతుంటే ఎట్లా అనిపిస్తుంది సూపర్ సూపర్ రఫ్ ఆడించేస్తుంది ఇచ్చి పడేద్దాం ఆ డైలాగ్ సూపర్ అనిపిస్తుంది కానీ కొంచెం ఎక్కువగా స్ట్రెస్ అవుతుంది కదా ఎక్కువ స్ట్రెంత్ యూజ్ చేస్తుంది ఒకసారి భయం వేస్తుంది ఒక్కొక్కసారి గెలిచాక హ్యాపీ వస్తుంది గెలిచాక హ్యాపీ అనిపిస్తుంది ఆహా ఒకసారి హారిక ఎట్లాంటిది అనండి ఇచ్చి పడేస్తా ఎవరికి నా అట్లా అంటది కదా ఎట్లాంటది మీ స్టైల్ పడేస్తానికి అయితే ఎవరికి అంటది నువ్వు బాగా అంటావు నేనా అయితే ఎవరికి అమ్మో సో జెమ్స్ ఎలాగో ఉన్నాయి కాబట్టి తీసుకోండి ఆంటీ హ్యాపీగా ఇది నా ట్రీట్ అనుకోండి అబ్బా
ఏ పిస్నారి కిస్నారి అనకు, నేను ఇంటికి ఇన్వైట్ చేసిన రన్న ఆంటీ నేను నాన్ వెజ్ హ్యాపీగా చేసి పెడతాను. ఓకే, కానీ నేనైతే చాలా హ్యాపీ టైం స్పెండ్ చేశాను మీతో. ఇటు ఇవ్వండి మిస్టర్ క్యాప్టెన్, నాకు ఇవ్వండి. ఇప్పుడు ఆ క్యాప్టెన్ ఇంటికి వచ్చిన తర్వాత ఈ మిస్టర్ క్యాప్టెన్ పేరు చేంజ్ చేస్తుందా లేకపోతే? హారికకి ఎప్పటికీ గుర్తుండిపోవాలి నేను క్యాప్టెన్సీ కోసం ఇంత చేశాను. దీన్ని చూసినప్పుడల్లా గుర్తు రావాలి బిగ్ బాస్, బిగ్ బాస్ క్యాప్టెన్సీ టాస్క్ అన్ని గుర్తు రావాలి. అందుకే దానికి మిస్టర్ క్యాప్టెన్ అని పెట్టిన. నెక్స్ట్ వీక్ అయింది. సో హారిక టాప్ 3లో ఉండాలి. సో హారిక విన్ అయితే సూపర్ హ్యాపీ, ఫస్ట్ అమ్మాయి విన్ అవ్వడం. సో చాలా హ్యాపీగా ఉంటుంది. సో హారిక ఎట్లా తిరిగి టాప్ 3లో ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆల్ ది వెరీ బెస్ట్ హారిక. సో మీరు లాస్ట్లో ఏం చెప్పాలనుకుంటున్నారు హారికకి? హారిక ఫ్యాన్స్కి ఇప్పటివరకు హారికను ఇక్కడ దాకా తీసుకొచ్చారు, ఇప్పటికి కూడా ఇంకా ముందు గెలిపించాలని కోరుకుంటున్నాను. ఒక ఆడపిల్లని అంత ఆడి అంత గేమ్స్, ఒక అమ్మాయిగా నేనే ఒక మదర్గా చాలా ఎంత స్ట్రెంగ్త్ పెట్టి ఆడుతున్నాను. సో అట్లా తను ఒక అమ్మాయిగా గెలిపించాలని ఈసారి బిగ్ బాస్ 4 విన్నర్ అమ్మాయి కావాలని కోరుకుంటున్నాను. హారికకి మీ ఓటేసి తనని సేవ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, మీరు మా ఇంటికి డెఫినెట్లీ రావాలి. హారిక వచ్చిన తర్వాత ఇచ్చి పడేద్దాం మనం, ఓకేనా? ఇప్పుడే రాకూడదు, ఆఫ్టర్ 2 వీక్స్. దాని తర్వాత యా కప్పు అన్నారు కదా, నాకేంటో ఏదన్నా పప్పే వినిపిస్తోంది. పప్పు